హాయ్ అండి, తమ్నేల్ చూసే ఉంటారు, సింహానికి ఆహారం అయ్యేది ఎవరు, ఎవరు ఎవరిని సింహానికి బలి చేయబోతున్నారు, ఇది మన వీడియో ఇవ్వాలి. వీడియో మొత్తం చూడ ప్రయత్నించండి, మొత్తం ముందుగా అయితే లైక్ చేయండి. నామినేషన్స్ ప్రక్రియ సింహానికి ఆహారం. ఈసారి నేను అనుకుంటుంది ఏంటంటే, అందరూ ప్రియాంక కెప్టెన్ తప్ప అందరూ సింహానికి బలి కాబోతున్నారేమో, అందరూ సింహానికి ఆహారం కాబోతున్నారేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది. అలానే టాప్ త్రీని, టాప్ ఫైవ్ కూడా కాదు, టాప్ త్రీని డిసైడ్ చేసే నామినేషన్లు అవ్వచ్చు. అందరూ గనక నిజంగా నామినేషన్లో గనక ఉంటే పక్కాగా ఇది టాప్ త్రీ. ఓటింగ్లో ఎవరి సత్తా ఏంటో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవిక్షన్ ప్రీపాస్తో సింహానికి చెక్ పెట్టేది ఎవరు, అంటే సింహానికి బలిగా పోతూ అందరూ సింహం నోట్లో తలదుడిస్తే ఒకవేళ, ఒకవేళ ఆ సింహం వేటు నుండి తప్పించుకోవడానికి ఎవిక్షన్ ప్రీపాస్ అనేది చాలా మంచి ఆయుధం లాంటిది. ఈ ఆయుధంతో సింహానికి చెక్ పెట్టి ఆ కంటెస్టెంట్ ఎవరు, ఇది మన టాపిక్. మీ ఒపీనియన్ కూడా ముందు నాకు షేర్ చేయండి. సో ఎందుకు నేను అందరూ ఉంటారని అందరూ లాగేస్తారని అనుకుంటున్నాను, బిగ్ బాస్ కూడా మాక్సిమం ఈసారి ఒకటి రెండు ఓట్లు ఉంటాయి కదా, ఎవరికి ఎక్కువ ఓట్లు అంటే మినిమం రెండు ఓట్లు పడితే లాగట్టడం, ఒక ఓటు పడితే, అలా కాకుండా ఒక ఓటు పడితే చాలు అందరినీ నామినేషన్లోకి లాగేస్తాడేమో బిగ్ బాస్ అని ఒక ఆలోచన అయితే నాకు వచ్చింది. అట్లాగా అందరూ అందరినీ లాగుతారు, పక్కాగా అందరూ నామినేషన్ ఉండే విధంగా వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు. మనకు కొంత క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఉదాహరణకి అమరికి పక్కాగా రతికాన్ చేయాలి, నో డౌట్. అందులో మొన్న ఇష్యూ అయింది కాబట్టి మరి అమర గౌతమ్ని కూడా చేయొచ్చు. అమరికి చాలా రెండు క్యాండిడేట్ ఇద్దరు రెడీగా ఉన్నారు. అట్లానే శివాజీ గారు ఎవరిని చేస్తారు, శివాజీ గారిని ఎవరు చేస్తారు, పక్కాగా శివాజీ గారిని శోభ చేస్తే ఒకవేళ చేయొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు శివాజీ గారికి శోభగా పడతాం, కొంత ఫస్ట్ నుంచి ఆట నుండి అమ్మాయిని కొద్దిగా అన్నప్పుడు అమ్మాయి బాధపడతాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొచ్చేమో అని. అలానే శోభ మళ్ళీ తిరిగి గౌతమ్, ఎందుకంటే శోభకి గౌతమ్ కూడా అయింది ఆ రోజు. నీకు రతిక ప్రియాంక కెప్టెన్ అవ్వకూడదు అని నీకు ఉంటే గట్టిగా చెప్పు అని చెప్పి అంటాం, నిన్న కూడా అది కనపడింది మనకి నాగసారి ముందు కూడా. కాబట్టి శోభకి గౌతమ్కి, గౌతమ్కి ఎక్కువ కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే గౌతమ్ అమ్మని టార్గెట్ చేశాడు మాకు నచ్చలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వేయొచ్చు. శోభకి గౌతమ్కి మధ్యలో కూడా పడ్డది ఇది కొద్దిగా అది కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎవరు ఫౌల్ చేశాడన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని చేస్తారా, లేదు ఎవరు సాక్రిఫైస్ చేశాడు కాబట్టి వదిలేస్తారా, మరి ఎవరిని ఎవరిని చేస్తాడు. గత రెండు మూడు వారాల నుంచి ఏదైతే ఒక సిరీస్ లాగా ఎవరు అమరు అది కంటిన్యూ అవుతుందో అది మళ్ళీ కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు ప్రోమోలో కనపడింది. ఈసారి రీజన్ వేరే అయి ఉండొచ్చు, అంటే ఆ వీడియోలు కాకుండా ఆ టాపిక్ కాకుండా మేబీ సంచాలకు నువ్వు ఫెయిల్ అవ్వటం మూలంగానే సో నేను ముందుకెళ్ళడం జరిగింది, నాకు ఫౌల్ గేమ్ అని చెప్పేసి అన్నారు. నువ్వు చూడాలి కదా, నువ్వు సంచాలకుడిగా ఫెయిల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా వేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను అమర్ని. అమర్ మరి తిరిగి ఎవరికి వేస్తాడా లేదా, అంటే ఫౌల్ గేమ్ ఆడావురా నువ్వు, నాకు అది నచ్చలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా అంటే ఎవరికి కూడా పడే అవకాశాలు ఉంటాయి గట్టిగానే. ఇంకా పల్లవి ప్రశాంత్ శోభ మనకి గౌతమ్ మధ్యలో కూడా జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా పక్కాగా మళ్ళీ ఒక వేరే, పల్లవి ప్రశాంత్ వేస్తాడా గౌతమ్ వేస్తాడా, సో ఈ రెండిట్లో అంటే ఏది వేసినా ఎవరినో ఒకరిని కంపల్సరీగా నామినేషన్లోకి లాగటం అనేది మోర్ ప్రక్రియ అనమాట ఇక్కడ. అంతే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని ఎవరు వేయాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో ఒక గౌతమ్కి తప్ప ఇంకెవరికి అవకాశం ఉంది, కొద్ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అమర్తో బాగున్నాయి, అలా అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇటు వచ్చేసరికి ప్రియాంకతో బాగున్నాయి, ఎవరిని చేయలేడు, అటు పక్కకు వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ని చేయలేడు. ఆల్రెడీగా లాస్ట్ ఉన్న నామినేషన్ అప్పుడు అర్జున్కి అను పల్లవి ప్రశాంత్కి పడిపోయింది, ఇంకా మిగిలింది శోభ. శోభకి వేయడానికి అవకాశం ఉందా లేదా అన్నది ఒక డౌట్. ఇంకా వేస్తే రతికాని వేయాలి, ఎందుకంటే ర్యాంకింగ్లో కొద్దిగా రతిక టూ మచ్గా తనకి మళ్ళీ ఫస్ట్ నుంచి ఏదైతే జరిగినాయో అవన్నీ మళ్ళీ నెగిటివ్గా మాట్లాడటం వల్ల కన్ఫర్మ్గా పల్లవి ప్రశాంత్ రతికాకి వేసే గట్టిగా అవకాశం కనపడుతుంది. ఇక రతిక తిరిగి ఎవరికి వేస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్. రతిక నాకు వేసిన వాళ్ళ పరిస్థితి బట్టి అక్కడ ఎవరెవరికి అయిపోయింది అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వేసే అవకాశం ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇప్పుడు స్పై గ్రూప్లో ఎవరికి కానీ లేకపోతే పల్లవి ప్రశాంత్కి మళ్ళీ వేసే అవకాశం ఉంటుందా, పల్లవి ప్రశాంత్కి ఆల్రెడీ జరిగింది కాబట్టి మన ర్యాంకింగ్లో ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్టిక్ అయి ఉండి పల్లవి ప్రశాంత్ వేసాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ తిరిగి వేస్తుందా, లేదు ఎవరు నువ్వు సేఫ్ ఆడేవారు నువ్వు డిపెండ్ చేసుకోలేదని ఎవరికి వేసి షాక్ ఇస్తుందా, అమర్ నువ్వు సరిగ్గా డిపెండ్ చేసుకోలేదు నువ్వు నన్ను అంటున్నావు అని చెప్పి తిరిగి అమర్కి వేస్తుందా. సో ఏం జరుగుతుంది ఇక్కడ ఈ కొంత ఇది, లేకపోతే ఇంకొద్ది షాక్ ఇస్తూ అర్జున్కి కూడా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ర్యాంకింగ్లో అర్జున్కి ఏం అతిగా కూడా పడింది, ఏ పొజిషన్లో ఉండాలనో తన ఆన్సర్ తన కొడ మీద పిల్లా ఉంటుందనో అట్లాగా ఆ రోజు అర్జున్ వాగ్వాదం జరిగింది కాబట్టి అర్జున్ లాగడానికి కూడా స్మార్ట్గా ఆలోచించవచ్చు రతిక అన్నమాట.
సో అలానే సేమ్ అర్జున్ ఎవరిని వేయబోతున్నాడు అనేది ఇంపార్టెంట్. మరి నిన్న నాగసారం ముందే నువ్వు తప్పు తప్పు ఒప్పు కావాలని చేసావు, కావాలని చేయలేదు, మళ్ళీ నువ్వు తప్పు చేయకూడదు, ఫౌల్ గేమ్ ఆడావని. సో మరి ఎవరిని చేస్తాడా ఫ్రెండ్ కాబట్టి దాని అక్కడ దాకా డీల్ చేయకుండా ఉంటాడా? సో మరి ఎవరి అర్జున్ మరి ఇంకెవరు తిరిగి వేయబోతున్నాడు? ఇది కూడా చాలా ఆసక్తికరమైన అంశమే. సో శోభ పక్కాగా అర్జున్కి వేస్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి అర్జున్కి శోభ అర్జున్ శోభాకే వేయడానికి అవకాశం ఉందా? ఆ రోజు సంచాలకులకు కానీ ఆ నిర్ణయాల బట్టి కానీ ఏదన్నా కొంత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఏదైతే ఉందో అది అట్లానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా అన్నది కూడా చూడాలన్నమాట. సో ఇంకా మిగతా వాళ్ళలో అమర్కి ప్రియాంక అంటే అంటే అమర్కి మళ్ళీ వేటి మళ్ళీ అమ్మ వేస్తాడని నువ్వు సరిగ్గా డిపెండ్ చేసుకోలేదు, నువ్వు అనవసరంగా ఏడ్ చేసి రగ్గోలు చేసావు, నీవు నువ్వు గెలవాలని కోరుకోవాలి కానీ దాని అక్కడ సెంటిమెంట్లు చేస్తే ఏంటన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి అమరిక చేసే అవకాశం ఉంది. సో ఇట్లా కొంత క్లారిటీ ఉన్నది మనకి, నో డౌట్. కానీ అందరినీ లాగుతారు, అశ్వనికి కంపల్సరీ ప్రియాంక లాగే అవకాశం ఉంటుంది, ప్రియాంకకి అశ్వనికి మధ్య ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. సో మొత్తం మీద సింహానికి అందరూ ఆహారం కాబోతున్నారు ఒక్క ప్రియాంక తప్ప. ఇక నెక్స్ట్ ఎవిక్షన్ ప్రీ పాస్ వల్ల సతో సింహానికి చెక్ పెట్టేది ఎవరు, ఈ టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ ఎవిక్షన్ ప్రీ పాస్ వల్ల ఎందుకు మళ్ళీ గేమ్స్ పెడుతున్నాడు, బిగ్ బాస్ ఎవరికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఒకవేళ రతికాకి ఇవ్వాలని కోరుకుంటే మరి ఆల్రెడీగా ఈసారి అటు పక్క ఎవరికి ఉన్నప్పుడు ఎవరికి ఎవరు ఇస్తాడు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే బిగ్ బాస్ అది ఇష్టం లేదా, ఎవరి చేత రతికాకి ఎవిక్షన్ ప్రీ పాస్ ఇవ్వాలనుకోవడం అన్నది లేదా, లేదు ఏదన్నా బిగ్ బాస్కి డౌటా ఎవిక్షన్ ప్రీ పాస్ అన్నది రతికాకి యూజ్ చేయడేమో మనం అందరూ అనుకుంటున్నట్టుగా, ఒకవేళ రతికాకి యూజ్ చేస్తే బయట నేను బ్యాడ్ అయిపోతానన్న ఆలోచన తనకి లేదా, శివాజీ గారు వాళ్ళు చెప్పుండరా కాబట్టి తను ఏమన్నా వెనకంజ వేస్తాడేమో అన్న ఉద్దేశంలో ఏమన్నా ఆగి రతికాకి ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారా, లేదు అందరూ అనుకుంటున్నట్టుగా స్టార్ మా బ్యాచ్ వాళ్ళకి సహాయం చేయాలనో శోభా దగ్గరికి ఇవ్వాలనో, శోభాకి రతికా రతి శోభాకి ఎందుకు ఎవిక్షన్ ప్రీ పాస్? అంటే ఆడియన్స్ కొద్ది గట్టిగానే టార్గెట్ చేశారు, 4 వారాల నుంచి శోభా ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ గట్టిగానే ఓటింగ్ అన్నది లీస్ట్గా ఉన్న వాళ్ళకి వేస్తున్నారు. ఇదైతే కొద్ది పక్క బయట సినారియో జరుగుతూ ఉంది. అంటే మనం స్టార్ మాలో వచ్చే ప్రోమోల కింద కానీ లేకపోతే స్టార్ మాలో వచ్చే చిన్న చిన్న ఆ బజ్ల కింద కానీ కామెంట్ బాక్స్లో మనం చూస్తే సోషల్ మీడియాలో అయినా డిఫరెంట్ యూట్యూబ్స్లో కానీ చూస్తున్నా కూడా మెజారిటీ ఆడియన్స్ ఒక అవేర్నెస్ ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు, శోభా బయటికి రావాలి, శోభా బయటికి రావాలి. అందులో కొంతమంది నిజంగా ఒప్పుకో ఉండొచ్చు, కొంతమంది కావాలని ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు. దానికి కారణం వాళ్ళ వాళ్ళని సేవ్ చేసుకోవాలనో లేకపోతే ఒక స్ట్రాటజీ అది బయట ఓటింగ్లో జరిగే ఒక ఎత్తుకి పై ఎత్తులు అనమాట. ఎందుకంటే దానివల్ల వీళ్ళకి ఓట్లు వేయాలి, చిన్న వాళ్ళకి ఎవరైతే వీక్గా ఉంటారో అది వాళ్ళకి ఆట తీరు నచ్చకపోయినా వాళ్ళకి ఓట్లు వేపిస్తున్నారు. ఈ సినారియో క్రియేట్ చేస్తున్నారు అనమాట, ముందు శోభాన్ లాగేద్దాం తర్వాత రతికా అశ్విని గురించి ఆలోచిద్దామని. సో మేబీ ఇది కూడా బిగ్ బాస్ టీంకి వెళ్ళిందా? సో బీబీ టీం దాన్ని కరెక్ట్గా అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు భావించి అది ఎట్లా అయినా సరే ఉపయోగపడాలి అంటే అది వీళ్ళకి వెళ్తేనే బాగుంటుంది, వీళ్ళకి ఉంటే ఒక వారం సేవ్ అవుతారని ఆలోచన, లేదు కన్ఫర్మ్గా అది రతికాకో అశ్వనికో లేకపోతే ఇలా వీక్గా ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎవరికో ఒకరికి ఉపయోగపడాలది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాడా, లేదు ఇది ఎవరికి కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి అది ఒక మంచి ఆయుధం ఆయనకి కాబట్టి దాని మీద ఏమైనా చేస్తున్నారా? ఏదైనా కొంత కన్ఫ్యూజన్లో అయితే ఉంది, దాని మీద ఒక మిక్స్డ్ మనకు ఫీలింగ్స్ వస్తున్నాయి, ఎందుకు పెడుతున్నారన్న దాని మీద ఒక చిన్న డౌట్ మనకి. దానివల్ల మన ఆలోచనలు 4 రకాలుగా వెళ్తున్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వెర్షన్ చెప్తున్నారన్నమాట. సో ఇది ఇక టాప్3ని డిసైడ్ చేసే నామినేషన్లు ఇవి. ఎందుకు టాప్3ని డిసైడ్ చేసే నామినేషన్లు అంటున్నానంటే ఓటింగ్లో అందరూ కనుక ఉంటే పక్కాగా ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది. ముఖ్యంగా సో పోటీ ఒక ముగ్గురు మధ్య బాగా వెళ్తుంది అంటే అందరూ ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉండటం మూలంగా కావచ్చు, కొంత ఆడియన్స్లో కూడా ఆ ముగ్గురు పేర్లు ఎక్కువ నలగటం. అంటే ముఖ్యంగా ప్రశాంత్, శివాజీ అలానే అమర్దీప్ వీళ్ళ ముగ్గురు ఓటింగ్ అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం. వీళ్ళ ముగ్గురులో ఎవరు అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్స్లో చూస్తే మనకున్న సబ్స్క్రైబర్ల ప్రకారము యాక్టివ్గా ఉన్న సబ్స్క్రైబర్లు లేదా ఆ ఛానల్ని చూసే వాళ్ళల్లో ఎక్కువ మంది ఆడియన్స్ లేదు, కొంతమంది టీమ్స్ ఎక్కడున్నా వాళ్ళు యాక్టివ్గా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయటం ఆ ఛానల్లో. అలా చూస్తే కొన్ని కొన్ని ఛానల్స్ శివాజీ గారి డామినేషన్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అమర్ డామినేషన్ కనపడుతుంది, కొన్ని సందర్భాల్లో ప్రశాంత్ ఓవర్ఫ్లో చేస్తున్నాడు కాబట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నామినేషన్గా అంతా చూసుకున్నప్పుడు ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు సెకండ్లో ఉన్నారు, థర్డ్ ఉన్నారు, ఇది మళ్ళీ అఫీషియల్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా పక్కన పెడితే ఒక అన్అఫీషియల్లో క్లారిటీ. నిజం చెప్పాలంటే ఇక్కడ కప్పు కన్నా ఓటింగే ముఖ్యం బిగులు అని ఒక మాట,
అలానే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఎవరికి ఓట్లు వేస్తున్నారన్న దాని ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. అందులో స్పై టీమ్ ముగ్గురు కలిసి ఉన్నట్టు, ముగ్గురు కనుక ఎలిమినేషన్లో ఉంటే, నామినేషన్స్లో ఉంటే, అప్పుడు ఓటింగ్ ఎలా స్ప్లిట్ అవుతుందో ఇంపార్టెంట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కన్ఫర్మ్గా ప్రశాంత్కి తన ఫాలోవర్స్ ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉన్నది. యావరికి ఇక్కడికి వచ్చిన తర్వాత కామన్ అంటే శివాజీ గారు, పల్లవి, ప్రశాంత్ యావరి ముగ్గురు కలిపి ఓటింగ్ ఉండటం మూలంగా, ఒకవేళ ఓటింగ్లో శివాజీ గారు, పల్లవి, ప్రశాంత్ లేకపోతే యావరికి ఎక్కువ ఓటింగ్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వేస్తారు. ఎప్పుడైతే మనం యావరిని కూడా పెడతామో, వీళ్ళు ముగ్గురు ఉంటారో, అప్పుడు ఓటింగ్ కన్ఫర్మ్గా యావరికి తగ్గి చూపిస్తుంది. అందుకని యావరికి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ లేదు. కానీ ఇక్కడ శివాజీ గారు ఉన్నా కూడా పల్లవి ప్రశాంత్ యొక్క గ్రాఫ్ బాగా ఉంటుంది, పర్సంటేజ్ ఎక్కువ చూపిస్తుంది, తగ్గా పారిస్తుంది. కారణం ఏందయ్యా అంటే తనకంటూ ఒక అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్లు కానీ లక్షల్లో ఉన్నారు, తనకు ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉన్నది. సో ఆ ఫ్యాన్ బేస్ ఓట్లు బాగా పడుతున్నాయి. ఒకవేళ శివాజీ గారు కానీ ఎవరు లేకపోతే కన్ఫర్మ్గా వీళ్ళు మ్యూచువల్గా వీళ్ళు ముగ్గురు అంటే నచ్చిన వాళ్ళు ఓట్లు పడి బోనస్ అవుతుంది. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నా కూడా పల్లవి ప్రశాంత్ ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ బాగా కనపడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అది శివాజీ గారిని కూడా దాటుతుంది. ఇక్కడ శివాజీ గారిని కొంత నెగిటివ్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఓటింగ్ తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళకి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉండటం మూలంగా ఇప్పుడు టాప్ ఫైవ్లోకి వెళ్తున్నాం కాబట్టి ఎవరెవరు ఎలర్ట్ అవుతారు, ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, ఎవరికి వాళ్ళు ఓట్లు వేసుకోకుండా ఎవరికైనా వాళ్ళు గెలవాలని కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో శివాజీ గారి ఓటు క్రాస్ అవ్వటం అన్నది ఎలా జరుగుతుందంటే, అన్అఫీషియల్లో ఎప్పుడైతే శివాజీ గారికి ఆపోజిట్గా ఆలోచించే వాళ్ళు ఉంటారో అక్కడ వాళ్ళు కావాలని శివాజీ గారికి ఓటు తగ్గించడానికి పల్లవి ప్రశాంత్కి ఓట్లు ఎక్కువ వేసి ఉండొచ్చు, ఎక్కువ పడుతుండొచ్చు అక్కడ. సో ఇది చాలా అనపి జరుగుతుంది. కానీ న్యూట్రల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ తీసుకెళ్తారనేది ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి బయటపడతాయి అందరూ ఉంటే. ఇక అమరుకు కూడా ఒక ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉంది. తనకంటూ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా తన ఫ్యాన్స్ తన చుట్టే ఉన్నారు, గుడ్ ఆర్ బ్యాడ్. తను లోలో ఉన్నప్పుడు ఉన్నారు, తను హైలో ఉన్నప్పుడు ఉంటున్నారు. కాబట్టి అది కూడా బాగా ఎక్కువగా డ్రా కనపడుతుంది. అన్అఫీషియల్లో కేవలం ఫ్యాన్స్ యాక్టివ్గా ఉండటం మూలంగా పర్సంటేజ్ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. కానీ అది అఫీషియల్లో లేదని చెప్పలేను, అది కూడా చాలా బలంగానే ఉన్నారు వీళ్ళు. సో ఈ ముగ్గురు మధ్య అసలైన కథ స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళ ముగ్గురికి వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ స్ట్రాంగ్గా ఉండటం మూలంగా, యాక్టివ్గా ఉండటం మూలంగా అన్అఫీషియల్లో డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియాస్లో కన్ఫర్మ్గా ఎరామినస్గా శివాజీ గారి టాప్లో ఉంటున్నారు. కానీ రీసెంట్గా కొంత దగ్గరగా బాగా టగ్ ఆఫ్ వార్ అయితే జరుగుతుంది ముగ్గురికి. సో చాలా క్లోజ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇంతకుముందు డిఫరెన్స్ బాగా ఉంది, ఇప్పుడు క్లోజ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇది కావాలని అన్అఫీషియల్లో కొంత యాక్టివ్గా ఉంటూ యూజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ తీసి పారేయలేం. ఎందుకంటే అమరు ఎప్పుడైతే తన ఆట మొదలు పెట్టాడో కొద్దిగా సింపతి రావటం కానీ మొన్న ఎపిసోడ్ కానీ తన ఫ్యాన్స్ బాగా యాక్టివ్ అయ్యారు, చాలా స్టిక్ అయి ఉన్నారు తనకి అది. అలానే పల్లవి ప్రశాంత్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి పల్లవి ప్రశాంత్కి ఇండివిజువల్ వాళ్ళ ఫాలోవర్స్, ఆయన సబ్స్క్రైబర్లు గట్టిగా తనకే స్టిక్ అయి ఉన్నారు. శివాజీ గారికి ఇన్స్టాలో 2 లక్షల మంది మాత్ర సబ్స్క్రైబర్లు ఉంటారు, కానీ ఆయన అందరికీ నోన్ పర్సనాలిటీ ఆయన. సో ఇప్పుడు ఆయన ఆట ఆయన ఆడుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఆయన ఏదైనా బ్యాడ్ అవుతున్నాడు అంటే కేవలం యావరి గురించో ప్రశాంత్ గురించో లీడ్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళని వచ్చే వాళ్ళ వెనకాల గురించి ఉంచో మాట్లాడటము, లేకపోతే వాళ్ళ కోసం ఫైట్ చేయటము, దానివల్ల ఆయన కొంత ఆయన ఆట కొంత నెగిటివ్గాను కొంత ఆయనకి ఆట అభ్యంతరం పెరుగుతున్నారు. ఇప్పుడు లోపలికి టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటిదాకా కలిసి ఉన్న ఈ ముగ్గురు ఎవరైతే గురు శిష్యులు ఉన్నారో ఇక టాప్ ఫైవ్కి వెళ్ళిన తర్వాత ఇండివిజువల్ గేమర్స్ అవుతారు. వాళ్ళు వాళ్ళు కన్ఫర్మ్గా వాళ్ళ వ్యక్తిని టాప్ గెలిపించుకోవాలని ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఇక శివాజీ గారు తన ఆట తన క్లియర్గా ఆడాల్సిందే, ఇక తన కోసమే అడుగులు వేయాలి. సో ఇక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచనలో ఉండాలన్నమాట. అన్అఫీషియల్లో ఉన్నట్టుగా అఫీషియల్లో ఉంటుందని చెప్పలేను నేను, ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కానీ వీళ్ళ ముగ్గురు మధ్య ఎంతెంత గ్యాప్ ఉన్నది, ఎవరు ఏంది అన్అఫీషియల్లో ఫ్యాన్స్ ఎవరు ఎంతమంది యాక్టివ్గా ఉంటున్నారు, ఎక్కడ ఓట్ పార్టిసిపేషన్ జరుగుతుంది, ఎంత దగ్గరగా ఉంటున్నారు, టగ్ ఆఫ్ వార్ ఏంటి, అంటే బీబీటీ అనుకుంటున్నట్టుగా వార్ వన్ సైడ్ అవ్వకూడదు, చిట్ట చివరి దాకా ఒక ఉత్కంఠని రేపడానికి లేపాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది. అట్లానే లోపల టాప్ త్రీ టాప్ ఫైవ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి టీమ్స్ వాళ్ళు యాక్టివ్ అవుతాయి పక్కాగా వాళ్ళ కంటెస్టెంట్ని గెలిపించుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు. ఈ విపరీతమైన ప్రయత్నాల్లోనే ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అన్నమాట. సో వీళ్ళ ఫ్యాన్స్ అనేవాళ్ళు కన్ఫర్మ్గా కొంత ఎడ్జ్ తీసుకుంటారు. కానీ ఓటింగ్ను డిసైడ్ చేసేది మాత్రం ఈ అన్అఫీషియల్లో యాక్టివ్గా లేకుండా, సోషల్ మీడియాలో ఎక్కడ యాక్టివ్గా లేకుండా, ఇళ్లలో కూర్చొని ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు చూసారా, వాళ్ళ ఓట్లే కీలకం కాబోతున్నాయి అన్నమాట. అవి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏదేమైనా రేపటి నామినేషన్, సో పులితో ఆట వేట చాలా ప్రమాదమే.
మనం వేటాడాల్సింది పులితో. సో పులితో వేటాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడుగులు ముందుకు వేయాలి. సో ఈసారి ఈ నామినేషన్లో టాప్ త్రీని డిసైడ్ చేయబోతున్నాయి అనుకుంటున్నాను. సో ఈ ఎవిక్షన్ ప్రీపాస్ ఎవరికి వెళితే ఎలా ఉంటుంది, ఎవరు చెక్ పెట్టబోతున్నారు అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగానే ఉన్నది. సో దీని మీద మీ కామెంట్ చెప్పండి నాకు. థ్యాంక్ యూ.